భ్యం నమః. శ్రీ ధన్వంతరియే నమః. యూట్యూబ్ ప్రేక్షక మహాశివులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు అతిమూత్ర వ్యాధి గురించి మనం తెలుసుకుందాము. అతిమూత్ర వ్యాధిలో మేహాలలో 20 రకాల మేహాలు, దాంట్లో హరిద్రామేహం, శనేశ్వరమేహం, మధుమేహం, ఇక్షుమేహం, తంతుమేహం, పిష్టామేహం, అశ్మరి, బహుమూత్రం అనేది కూడా ఈ 20 రకాల మేహాలలో ఇది కూడా ఒకటి కిందికి వస్తుందండి. ఈ బహుమూత్ర వ్యాధితో ఎంతోమంది ప్రజలు సతమతం అవుతూ ఉంటారు. రాత్రి సమయంలో మాటి మాటికి లేచి మూత్ర విసర్జనకు లేస్తూ ఉంటారండి. వారి కోసం చక్కటి అద్భుతమైనటువంటి మూలికను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ మూలికను ఏ విధంగా సేకరించాలి, సేకరించినటువంటి మూలికను ఏ విధంగా మనం సేవించాలి అనే విషయాన్ని క్లుప్తంగా ఈరోజు మనం చర్చించుకుందాం. ఆ మూలిక ఏదో కాదండి, మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఇది, దీని పేరు తంగేడు చెట్టు అంటారు. తంగేడు అనేటువంటి మూలిక ఇది. ఈ మూలికను మన సేకరణ చేసేటువంటి విధానం ఎట్లా అంటే, ఉదయాన్నే ఈ మూలికను సేకరించాలండి. ఈ యొక్క మూలికను పంచాంగాలు తీసుకోవాలి, అంటే ఈ చెట్టు యొక్క సమూలం వేరుతో సహా తీసుకోవాలి. ఆకులు, పువ్వులు, బెరడు సమూలంగా తీసుకొని నీడకు మంచిగా నీడకు ఆరబెట్టి, ఆరిన తర్వాత మిక్సీలో కాకుండా కల్వంలో వేసి మెత్తగా దంచి వస్త్రగాలితం చేసినటువంటి ఈ పౌడరు ఒక సీసాలో భద్రపరుచుకొని ఇది ఉదయం 6 నుంచి 8 మధ్యలో ఒక టీస్పూను, సాయంత్ర సమయంలో 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఒక టీస్పూను వేసుకుంటే ఈ బహుమూత్ర వ్యాధి అతి త్వరలో నిర్మూలన అవుతుందండి. మూత్రంలో పోయేటువంటి ఆల్బమిన్ కూడా అరికడుతుంది. స్త్రీలకు కానీ పురుషులు కానీ ఇది వయోవృద్ధ భేదం అంటూ ఏమీ లేదు, ఎవరైనా సేవించవచ్చు. మూత్రంలో పోయేటువంటి నష్టిని అరికట్టే కాక స్త్రీలకు ఉండేటువంటి తెల్లన బట్టంటు వ్యాధి, అంటే తెల్ల కుసుమ, ఎర్ర కుసుమ అనేటువంటి వ్యాధిని కూడా ఇది నివారిస్తుంది, చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఒక ఇది నియమిత కాలం కంటే 40-41 రోజులు ఇది వాడాలి. దీంతోపాటు చప్పిడి చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే చప్పగ పూర్తిగా ఉప్పు కారం నూనె బంద్ చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ మాంసాహారము, గుడ్లు, చేపలు ఇటువంటి వేడి పదార్థాలు బంద్ చేసి మంచి స్నిగ్ధమైనటువంటి పదార్థాలు, ఆకుకూరగాయలు తీసుకుంటూ ఉంటే చక్కటి ఫలితం ఇస్తుందండి. ఇది మానవుని యొక్క జీవన విధానం అంతా కూడా ప్రకృతి మీదనే ఆధారపడి ఉంది. ఆ ప్రకృతి అంటే ఏదో కాదు, చెట్లు చేమలే. ఆ చెట్లను రక్షిస్తేనే మనని రక్షిస్తుంటుంది. పెద్దలు అన్నట్టుగా వృక్షో రక్షితి రక్షిత అన్నట్టుగా వృక్షాన్ని మనం కాపాడదాం. వృక్షాన్ని వల్ల వచ్చేటువంటి మేలును కూడా మనం అందరం కూడా పొందుదామండి. ఈరోజు ఉన్నటువంటి యొక్క వ్యవహార శైలిలో అందరూ కూడా చెట్లను ఎవరు కూడా నరికిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పర్యావరణంలో ఎన్నో రకాల మార్పులతో వస్తున్నాయి. దీని ద్వారా మానవాళికి ఎంతో ముప్పు జరుగుతుంది. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నట్టుగా మనం అందరం కూడా ఈ వృక్ష సంపదని కాపాడేటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదండి.